విలువలకు మానవీయమైన పోరాటాలకు గాని ఇంతకు ముందు మిత్రులు మాట్లాడుతూ పాలమూరు జిల్లా చాలా వెనకబడ్డది పోరాటాల్లో కూడా వెనకబడ్డది అన్నారు గాని అది నిజం కాదు పోరాటాల్లో పాలమూరు జిల్లాలో జరిగినని పోరాటాలు మిగతా తెలంగాణలో కూడా జరగలేదనటంలో అతిశయోక్తి కాదు ఈ పథకానికి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటే నాకు చాలా అంటే కొద్దిగా చిన్న అభ్యంతరం ఏంటంటే ఆ పేరు మార్చాలి మనం మీరు చూడండి అక్కడ పాలమూరు జిల్లాలో ఉన్న 38 మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న 18 మండలాలు నల్గొండ జిల్లాలో 2 మండలాలు అని చెప్పి బహుశా మీరు పేరు మార్చలేరు కానీ మీరు నల్గొండ జిల్లా ఈ పథకం కింద నల్గొండ జిల్లా మరి కూడా నీళ్ళు ఇస్తే మొత్తం మన నల్గొండ జిల్లాకి ఇచ్చినట్టే మొత్తం ఫ్లోరింగ్ సంబంధించిన మరి మొత్తం మనం ఫ్లోరింగ్ ఉదాహరణలు చూపించేది ఏదంటే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో మొత్తం ఫ్లోరింగ్ ఉంది ఏంటంటే మరి కూడా మీరు ఎవరైనా సంశాల స్వామిని తీసుకోవచ్చు లేదా ఇంకెవరినైనా తీసుకోవచ్చు ఫ్లోరింగ్ సంబంధించి వాడు పవన్ కళ్యాణ్ వచ్చినా చిరంజీవి వచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా సురేష్ బాబు వచ్చినా ఎవడు వచ్చినా కూడా వచ్చేది ఆ మరిగూడ మండలానికి ఒక చిన్న మండలానికి నీళ్ళు ఇవ్వలేని ఈ దౌర్భాగ్యమైన మొత్తం ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు మొత్తం మీరు ఎత్తి పథకం ద్వారా మరిగూడానికి ఇచ్చారంటే నేను నల్గొండకి ఇచ్చినట్టే ఖచ్చితంగా అది అందుకని ఈ ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి అని కూడా అనకూడదు అనుకుంటాను హైదరాబాద్ అనాలి ఎందుకంటే ఇవాళ రంగారెడ్డి ఉన్న మండలాల్లో మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ భూములే ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు అని ఎవరైనా కావచ్చు కానీ కొల్కత్తాలో పూడూరు బాటారం మునిమినట్ ప్రతి దాంట్లో కూడా ఇలా ఫామ్ హౌజులు ఉన్నాయి భూములు వేలు లక్షల ఎకరాల భూములన్నీ కూడా మొత్తం మిగతా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అది పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ ఎత్తిపోతల పథకం అంటే చాలా బాగుంటుంది హైదరాబాద్లో ఉన్న ప్రజలు కూడా ఓహో ఇదేదో మాకేదో నీళ్ళు వస్తున్నాయని దాంతో వాళ్ళు మనకు కలిసి వస్తారు ఇవాళ హైదరాబాద్కు కృష్ణా నీళ్ళు హైదరాబాద్కే కావాలి మళ్ళీ గోదావరి నీళ్ళు హైదరాబాద్కే కావాలి ఎక్కడ ఏ చిన్న సింగూర్ నీళ్ళు కావాలి ఏ చిన్న చెరువుల నీళ్ళున్నా కూడా హైదరాబాద్కే కావాలనే ఒక స్వార్థంతో కూడిన ఇలా ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి కనీసం ఆ పేరన్న తగిలించుకుందాం అట్లనే వాళ్ళు కలిసి వస్తారేమో ఈ ఉద్యమానికి ముందుంటారేమోనని భావిస్తున్నాను నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి అనేది చాలా గొప్ప పోరాటం నిజానికి అది ఈ శామన్న లాంటి వాళ్ళు పెంటారెడ్డి లాంటి వాళ్ళు ఇంజనీర్లుగా ఉండి వాళ్ళు ఉద్యమం చేస్తే దుచ్చల సత్యనారాయణ లాంటి వాళ్ళు ఒక గొప్ప భారతదేశంలో నాకు తెలిసినంత వరకు గొప్ప జలసాధన ఉద్యమం బహుశా అదే అనుకుంటాను అప్పుడే మొదలైంది దాంతో ఆ ప్రాజెక్ట్ వచ్చింది దాని వెనకాల పౌరత్వ సంఘం కానీ విప్లవ సంఘాలు కానీ విప్లవ ఉద్యమం కానీ రకరకాల ఉద్యమాలు సిపిఐ లాంటి పార్టీ చాలా రకాల వ్యక్తులు సమస్యలు అనేకం కృషి చేస్తే అది సాధించగలిగినాం మీరు వెనక మనం అనుకున్నట్టుగా షాద్నగర్ చాలా ఎత్తైన ప్రాంతం కదా షాద్నగర్కు నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్కు కూడా వస్తాయి కాబట్టి ఇది చాలా గొప్ప పోరాటం అవుతుంది ఈ నాలుగు జిల్లాలను కూడా భాగస్వామ్యం చేద్దాం మేము నల్గొండ జిల్లా తరఫున మాది ఒక్క మండలం అని మేము భావించట్లేదు ఆ మండలానికి వస్తే మొత్తం మా నల్గొండ జిల్లాకు వచ్చిందని భావిస్తాం కాబట్టి మేము కూడా ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటాం మనకు నల్లమల ఎంత వనరులు వసతులు ఉందో అట్లాగే పాలమూరు అధ్యయన వేదిక అనేది కూడా అట్లాంటి ఒక నల్లమల అడవి లాంటి ఒక వనరులున్న సంస్థగా నేను భావిస్తున్నాను మన అరగోపాల్ లాంటి సార్ వాళ్ళు మీకు వెన్నెలైతే ఒక వెలుగైతే జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక చీకటి నిజానికి జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండటం వల్లనే పాలమూరు ఎందుకనంటే మనం ఢిల్లీ వెళ్ళి పాలమూరు గురించి మాట్లాడతాం అనుకోండి అరే జైపాల్ రెడ్డి ఉన్నాడు కదా ఒకవేళ నిజంగా అట్లాంటి మాకు ఎదురైంది కూడా మేము చాలాసార్లు వెళ్ళినప్పుడు ఢిల్లీకి వెళ్ళిన అప్పుడు ఏమనే వాళ్ళు అంటే అరే జైపాల్ రెడ్డి గారు ఉన్నారు కదండి ఆయన చెప్తారు కదా సమస్య అయితే ఆయన తెలియదా ఆయన కంటే గొప్ప వాళ్ళ మీరు ఆయనకు తెలియని విషయాలు మీకు తెలుస్తాయా మీరు అసలు కావాలని చెప్తున్నారంటారు అంటే ఆయన ఎట్లాంటి వాడంటే పశువులు తినడే మన ముళ్ళపదల్లో పెరిగిన గడ్డి లాంటోడు ఆ గడ్డి రైతులు కట్టడానికి పనికిరాదు పశువులు తినడానికి పనికిరాదు మనం పోయి సమస్య ఢిల్లీలో చెప్పుకుందామంటేనేమో ఢిల్లీలో ఆయన చెప్పని ఇక్కడ రాష్ట్రానికి వస్తేనేమో ఇది ఇక్కడ సమస్య కాదండి అది పెద్దవాళ్ళు తీర్చాలండి జైపాల్ రెడ్డికి అడిగిపోండి అంటారు అట్లా మనకు చాలా అనుభవాలని కాబట్టి ఆమె ఎవరు అదే ఇప్పుడు అరుణ కూడా నిజానికి అట్లాంటి వాళ్ళు చాలా కిరాతకమైన పాలకులు వాళ్ళు వాళ్ళు అరుణ లాంటి వాళ్ళు ఈ జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండటమే మాబూనార్కు చాలా దురదృష్టకరమైన విషయం వాళ్ళు లేకుండా ఉంటే మహేంద్రనాథ్ కానీ ఇప్పుడు ఇంకా మీద వాళ్ళు చిన్న చిన్న వ్యక్తులు వాళ్ళు వెనుకబడ్డ ప్రాంతానికి సంబంధించి చాలా వెనుకబడ్డ వాళ్ళైనా చేయాల్సినంత కృషి వాళ్ళు చేశారు కానీ వాళ్ళ ముందర వీళ్ళ కృషి పనికి రాకుండా పోయింది కాబట్టి అట్లాంటి నాయకుల్ని దూరంగా పెట్టి మీరు ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధించుకుంటాం ఈ నీళ్లు సాధించుకుంటామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాలమూరు అధ్యయన వేదికకు రాఘవాచారి గారికి గురుగారు అరగోపాల్ గారికి నమస్కరిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఒక పెద్ద ఫ్లెక్సీ కట్టి ఈ ఎంపీ మాకు కనబడడం లేదు ఈయన చేసింది ఏమీ లేదు దీన్ని ఆమోదించే వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పులు వదిలిపెట్టుకోండి అక్కడ బ్యానర్ ఫ్లెక్సీ కట్టింది అక్కడ సాయంత్రం లోపల కొన్ని వందల గతల చెప్పులు ఆ బ్యానర్ ముందర వదిలిపెట్టిపోయింది జనాలు ఒకట్లు రెండు కాదు ఇక
అంటే ఇది చెప్పు తీసుకొని ప్రత్యక్షంగా కొట్టినంత కంటే చాలా తీవ్రమైన అటాక్. అది మామూలు అటాక్ కాదు. నిజంగా మేము గర్వపడే విషయం ఏంటంటే జైపాల్ రెడ్డిని మా జిల్లా నుంచి మేము ఎదగొట్టగలిగినాం. అట్లాంటి నిజానికి ఇక్కడ జైపాల్ రెడ్డి పేరు ప్రత్యేకంగా మనం తీసుకుంటామా తీసుకోమా అంటే ఒక విషయంగా తీసుకోవాల్సి ఉంది. ఆయనకేమీ అవగాహన లేదు నీళ్ళ గురించి అని చెప్పడానికి. అయితే కలువకుడికి ఎత్తిపోతల పథకం ఇప్పుడు వచ్చింది కదా, దానికోసం నేను చాలా ప్రయత్నం చేసినా అన్నాడు ఆయన ఒకసారి. ఏం చేసానంటే 5 టీఎంసీల నీళ్ళు తెప్పిస్తున్నా అన్నాడు. అంటే అసలు ఒక టీఎంసీ అంటే ఏంది, ఆ టీఎంసీకి ఎన్ని నీళ్లు ఉంటాయి, 5 టీఎంసీలు ఏంది, అసలు కలువకుడికి ఎత్తిపోతల పథకం ఇవాళ 30 టీఎంసీల నీళ్ల కోసం డిజైన్ చేసిన పథకం. 25 టీఎంసీల మొత్తం పంపింగ్ సిస్టమ్ అంటుంటే 30 టీఎంసీల నీళ్లు తీసుకుంటే సరిపోయేటట్టుగా ఇంజనీర్లు డిజైన్ చేసిండ్రు. ఇంకా 5 టీఎంసీల ప్లాన్ అదనంగా ఉంది కదా, దానికి ఎట్లా అని తర్జన పరచన జరుగుతున్నాయి. ఆయన 5 టీఎంసీలని మాట్లాడతాడు. అందువల్ల మహబూబ్నగర్ జిల్లా నాయకులు పర్టికులర్గా రాజకీయ పార్టీలలో అత్యున్నత స్థాయి పదవులు పొందుతున్న వాళ్ళకి ఎవరికి కూడా ఆ లెక్కలు తెలియవు. పాపం చెప్పి 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 చెప్తూనే ఉన్నారు తప్ప విసిగిపోయిందని వీళ్ళని అనలేము. కానీ వాళ్ళకి వినే ఓపికలు లేవని అయితే మనం చాలా స్పష్టంగానే చెప్పగలుగుతాం. అట్లాంటి ఒక ప్రముఖ నాయకుడు జైపాల్ రెడ్డి, కోట్ అండ్ కోట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులారా, కొంతమంది వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పొద్దున్నుంచి మనం మాటలే వింటున్నాము. ఒక పాట తర్వాత ఇంకా గాదె దివాకర్ గారు మాట్లాడతారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి అయితే ప్రత్యేకంగా చాలామంది ఉదయం నుంచి మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడతారు. తర్వాత బచ్చలపుల బాలరాజు తెలంగాణ దళిత దండు నుంచి అతను మాట్లాడతాడు. ఇంకా చాలామంది యూనివర్సిటీ విద్యార్థులు కూడా వచ్చున్నారు, అందరూ మాట్లాడతారు. దయచేసి ఒక 30 గంటల కంటిన్యూస్ దీక్ష. సిరిధర్ దేశపాండే మేము మహబూబ్నగర్లో కూడా పెట్టినప్పుడు వచ్చి ఆయన ప్రత్యేకంగా వేరే ఇంజనీర్ సమావేశాలు ఉంటే కూడా వదిలిపెట్టి పాలమూరుకు రావడమే అవసరమని వచ్చింది వాళ్ళు. ఆయన కూడా వచ్చున్నారు. ఇట్లా వీళ్ళందరూ మాట్లాడతారు. ఒక 30 గంటలు కంటిన్యూస్గా ఉంటుంది కనుక అందరూ ఉంటున్నారనే ఎవరు వెళ్ళడం లేదు, అందరు ఇక్కడ కూర్చొని ఉంటున్నారని మేము అనుకుంటాం. అందువల్ల ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడిస్తాం. దయచేసి ఇప్పుడు మురళి, లక్ష్మీనారాయణ ఇతర మిత్రులు ఒక పాట పాడతారు. పాట తర్వాత మనం మాట్లాడుకుంటాం.